చూటాలకు సైతం భయపడకుండా కాలికి గజ్జగట్టి తెలంగాణ నలుమూలలన్నీ తిరిగొచ్చిన గద్దరంగయ్యాల మన మధ్యలో లేకపోయినా గద్దరన్న మన మధ్యలో లేకపోయినా కాక ఆయన ఆట పాట ఈ ఎవరిని బ్రతికినంత కాలం ఉంటుందని చెప్తా ఉన్నాం. ఆ మహనీయుని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు సీనియర్లు, మాకంటే కళాకారులు చాలా మంది. వాళ్ళ పండినటువంటి తల వెంట్రుకలు తెల వెంట్రుకలు అంత సీనియారిటీ మాకు లేకపోయినా వాళ్ళ అనుభవాలను తీసుకొని వాళ్ళు పాడుతూ ఉంటే కింద కూర్చొని మేమెప్పుడు పాడాలి ఇలాంటి పాటలు, ఆ మహనీయుల పాటలు మేము ఎట్లా పాడాలని చెప్పి నేర్చుకున్నటువంటి రోజులు. ఇవాళ ఇంతమంది పెద్దల సమక్షంలో గద్దరన్న ఏడాది యాది సభ ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు, పాలకుర్తి నలుమూలల నుంచి ఉద్యమాన్ని ఉర్రూతలు ఊగించిన పాలకుర్తి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకి మాకు 15 పాలకుర్తి ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గుమ్మడి రాజుల సాంబయ్య గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. గుమ్మడి రాజుల సాంబయ్య. అదే మాదిరిగా కార్యక్రమ నిర్వాహకుడు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూడూరు లెనిన్ గారిని సభావేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ రెండు చేతులున్నాయి, వారితో ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి పెద్దలు చెప్పారు, నేను విన్నాను. నేనైతే ఎప్పుడు కొట్టేదేవాడిని, చేతులు రెండు చేతులతో గట్టిగా కరతల ధోరణులు ఇవ్వాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. నేటి మన ముఖ్య అతిథులు నాస్తిక సమాజాన్ని నామరూపాలు లేకుండా నాస్తికమే నా ఆస్తికం అని చెప్పు ప్రజలను ఎంతో చైతన్యవంతంగా పరుస్తున్నటువంటి మరొక అతిథి భైరు నరేష్. మిమ్మల్ని చూసుకొని మేము నేర్చుకోవాలన్నా అంటూ వచ్చినటువంటి కామ్రేడ్ తాళ్ళపల్లి స్వామి దళిత రచయిత సంఘం వరంగల్.
అది అదిగో అదిగో చూడు అవరి కోడొస్తున్నాడు వస్తున్నాడు ఎట్లొస్తున్నాడు బాంబూల సంచులతోని అవరి కోడొస్తున్నాడు వాడు ఉట్టి రావటం లేదు మనకి ఆయుధాలు అమ్ముతున్నాడు మనకి ఆయుధాలు అమ్ముతున్నాడు సుపాకులు అమ్ముతున్నాడు అంటే మన జనాలకు అర్థం కాదు బాంబులు అంటే అర్థం అవుతుంది అందుకే బాంబూల సంచులతోని అమరి కోడొస్తున్నాడు ఇక్కడ వరకు చెప్పాడు చెప్పిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు ఉంటాయి కదా వీళ్ళు ఎట్లా అమెరికోనికి స్వాగతం పలుకుతున్నాడు హిందుస్థాన్ లివ్వారోడు హిందుస్థాన్ లివ్వారోడు వందే మాతా అరమండు టాటా బిర్లా గాడు తారాలు కొట్టుతుండు ప్రధానమంత్రి గాడు పాదాలు బిసుకుతుండు మన ముఖ్యమంత్రి గాడు మూతి నాకు ఊతుండు అంటే మనం సామ్రాజ్యవాదం పెట్టుబడిదారు విధానం దోపిడీ ఇదంతా చెప్తే మనకి అర్థం అవుతుంది మామూలుగా మా విప్లవకారులకు ఉపన్యాసం ఒకటి ఒకటి అలవాటు పడుతుంది ఎలాంటి పడి నల్ల వచ్చి తేలికగా చెప్తూ ఉంటారు కానీ అక్కడ కూర్చున్న జనాలకి వీడు ఏం చెప్తున్నాడు అనేది అర్థం కాదు కానీ గద్దరు దాన్ని సామాన్య భాషలో అర్థం చేయిస్తాడు ఇంకా ఎంత సామాన్య భాషల్లో గిల్లేటు బ్లేడ్ అయ్యి గిల్లేటు బ్లేడ్ అయ్యి గడ్డాలు గీకుతుండు రెక్సోనా సోపై పెయ్యంత రుద్దుతుండు ఎన్ని రూపాయలు వస్తాడు అమెరికోడు ఇంకా మన మంచి నీళ్ళల్లా మన పంచేత అలవేసి ఇప్పుడు ఇక్కడ బాటిల్ ఉంది విస్తరణ బాటిల్ ఉంది విస్తరణ బాటిల్ 24 రూపాయలకు అమ్ముతాడు గవర్నమెంట్ దగ్గర 75 పైసలకు నీళ్లు తీసుకొని వాడు దాన్ని మంచి చేసి 24 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే వాడు మొత్తం ప్రాసెస్ ఖర్చు 4 రూపాయలు పోతే ఒక బాటిల్ మీద 20 రూపాయలు లాభం తీసుకుంటున్నాడు దాన్నే గద్ద చెప్పాడు మన మంచి నీళ్ళు మన పంచేత అరవేసి ఓ భూమి సమూ కలిపి కోక కోలాండు కొప్పెలు కొండం కోక కోలకు కొట్లాట పెట్టిందో చూడు అది అదిగో అదిగో చూడు అమరి కోడొస్తున్నాడు ఇది ఒక పెద్ద విషయం చాలా గంభీరమైన విషయం తలలు పట్టుకున్న విషయం కానీ అంత పెద్ద విషయాలు చాలా సింపుల్ గా చెప్పడం అనేది గద్దరు నాకు తెలిసి కవులల్లో రచయితలలో పాటలు రాసిన రచయితలలో ఆయనకున్నంత పరిజ్ఞానం ప్రాపంచిక పరిజ్ఞానం బహుశా ఇంకెవరికి ఉండదు అంత గొప్ప పరిజ్ఞానం కలిగిన వాడు తమ్ముడు పాడారు కదా ఇంతకుముందు టీవీ గురించి టీవీ మానవ జీవితంలో ఎంత అలకలలో సృష్టించిందో ముఖ్యంగా మన జీవితంలో ఇవాళ సోషల్ మీడియా సెల్ఫోన్ 90 కోట్ల